హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అయితే ఏంటంటే, ఈ వ్లాగ్ కాబట్టి ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ లాగా నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి బహుశా మీరు శుక్రవారం చూడొచ్చు చూడకపోవచ్చు. ఏ రోజు చూసినా మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇంతకుముందు వ్లాగ్ చూసుంటే డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. నేను ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ తాంబూలాలు తీసుకుని అక్కడ వాళ్ళు పూజ ఎలా చేసుకున్నారో చెప్పాను కదా. ఇవాళ అంటే అదే రోజు సాయంత్రం ఇంకో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు అమ్మవారిని ఎలా తయారు చేశారు అండ్ అలాగే వాళ్ళతో మాట్లాడి అండ్ అక్కడ కబుర్లు అవన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? సారీ ఎలా ఉంది? బాగుందా? ఈసారి నాకు నీరస్ కలెక్షన్స్ నుంచి నిరోష పంపించారు. ఇంతకుముందు వాళ్ళకి నేను వీడియోస్ చేశాను, అంటే కొలాబ్ చేశాను శారీస్ది, బట్ ఈ కలర్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. వాళ్ళకి సంబంధించిన ఇన్స్టా లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ నేను రెడీగా ఉన్నాను, మా పెద్దమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. తను రాగానే మేమిద్దరం కలిసి ఫస్ట్ నా రోజా నువ్వే, నా తెలిసే నువ్వే, రోజా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మరి ఈ రోజా వాళ్ళ ఇంట్లో రోజా ఎలా అమ్మవారిని డెకరేట్ చేసిందో నాకైతే చూడాలని చాలా ఆతృతగా ఉంది. సరే మరి వెళ్దాం, వచ్చేసేయండి. ఇంకెందుకు, వెళ్ళిపోతే చూసేయచ్చు కదా. ఇది మా రోజా వాళ్ళ ఇల్లు. రోజా వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత చక్కగా అలంకరించిందో అమ్మవారిని. రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. అష్టలక్ష్ముల్ని పెట్టి అమ్మవారిని అలంకరించి కింద కలశమది పెట్టి చక్కగా వరలక్ష్మి వ్రతం చేసి కన్నుల పండగగా ఉంది కదా. చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంది, బాగా చేసింది. ఇదిగోండి తనే మా రోజా. మా అందరి ఫ్రెండ్స్లో అంటే వుడ్లాండ్స్లో స్పెషల్లీ చాలా హైట్ ఉండే ఫ్రెండ్ అన్నమాట, నాకు అమ్మలా అనిపించే ఫ్రెండ్ అన్నమాట. చాలా చక్కగా అలంకరించింది, తను చాలా చక్కగా రెడీ అవుతుంది ఎప్పుడు. ఇక యాజ్ యూజువల్ అందరూ అమ్మవారిని దర్శించుకొని కుంకుమ, పసుపు, పూలు, అక్షతలు సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని అమ్మవారిగా భావించి తాంబూలం సమర్పిస్తారు. సో మా రోజా కూడా అదే చేస్తోంది. తను ఎవరు అనుకుంటున్నారా? ఆ రెడ్ కలర్ శారీ కట్టుకుంది నా పెద్ద కూతురు మరిచా అమ్మ. సో తను నా పెద్ద కూతురు, తను డాక్టర్. చాలామంది అడుగుతూ ఉంటారు మీ పిల్లల్ని చూపించండి అని. ప్రస్తుతానికి మాత్రం ఇదో ఈ అమ్మాయిని చూపిస్తున్నాను. చాలామందికి చాలా క్వశ్చన్స్ తలెత్తుతాయి, కానీ వాటన్నిటికీ ఆన్సర్ మరొకసారి ఇస్తాను. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు వచ్చినా కూడా ఇవాళ తాంబూలం ఇచ్చి అలా దండం పెడతారు, కారణం వారు అమ్మవారి రూపమని. ఇంకా నాకు ఇచ్చేస్తోంది ఇప్పుడు తాంబూలం. పసుపు రాసి గిఫ్ట్ ఇచ్చి ముక్కన పుచ్చుకుంటున్నమ్మా ఆయన. రోజా ఎప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఆనందంగా ఉండు. ఆరోగ్యం ఆనందం రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఆనందంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటుంది. అంత పెద్ద బ్లెస్సింగ్ ఏది అంతకంటే ఏముండదు. ఇంకా మిగతా అవన్నీ వస్తాయి పోతాయి, బట్ ఆరోగ్యం ఆనందమే కావాలి మనిషికి. అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. మీ అందరికి కూడా ఆరోగ్యం ఆనందం కావాలి. నాలాగా ఆనందంగా ఉండండి. ఆబ్వియస్గా చేయి నొప్పి రాదు, అదే ఆరోగ్యం బాగుంటుంది. లాస్ట్ సారీ వి బాట్ in Bangalore. Before COVID started, we just went to Anantapur. And then akkada rendu chiralu pick chesukunnanu. Nice sari combination. This is my husband's selection. Edaina sare. Blouse is very well. Idi kuda ante vache munde ga teesukunnam. Yeah. Roja roja selection baaguntadi. Roja podavu undani. Ippudu nen podavu avvalante avvanu ammadu.
ఎవరు ఎలా ఉన్నా కూడా పొట్టయితే ఏంటి, పొడవైతే ఏంటి, ఆహా ఏంటి. మా అందరికి ఇన్స్పిరేషన్ ప్రణవి అనమాట. ఆమె అన్ని కట్టుకుంటుంది. అమ్మ తను ప్రణవి ఉంది కదా అని మంచి కట్టుకోవాలి, ఇన్స్పైర్ అవుతాను నేను తెలుసు. ఆమె సెలెక్షన్ నుంచి ఏది ఏదని చెప్పను ఒకటి అన్నిటికీ నీ దగ్గర నుంచి ఇన్స్పైరేషన్. అంత లేదు లే రోజా, కానీ శారీ భలే బాగుంది. ఇక్కడ నుంచి ఇది నీరోజ్ కలెక్షన్స్ నుంచి నాకు నీరోజ పంపించింది. ఇంతకు ముందు కూడా తంచా పటోలా నీకు బాగా నచ్చింది చూడు, లాంగ్ బార్డర్ ఒకసారి లలితా కట్టుకున్నా తానే పంపించింది. మంచి మంచి శారీస్ ఉంటాయి తన దగ్గర. కంచిపట్టు లాగా ఉంది, ఉంది నాట్ కంచిపట్టు ఎగ్జాక్ట్లీ బట్ సిల్క్ పట్టు ఏదో వస్తున్నాయి కదా ఇప్పుడు. సిల్క్ పట్టు చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. నువ్వు చెప్పు కావాలంటే నేనే వచ్చేస్తా. ఇంట్లో వంట పని అంట్లో పని అన్నీ తగ్గుతుంది. పిల్లలు పెద్దగైపోయారు సరిపోయింది. సో అది రోజా నిజంగా నీ శారీ చాలా బాగుంది, అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేసింది. సో ఇదండి రోజా వాళ్ళ ఇంటికి వస్తా అన్నాను చూపిస్తా అన్నాను. అమ్మవారిని చూసారు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అండ్ తను నాకు బాగా అంటే బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ అనమాట. అంటే తను అంత హైట్ ఉంటుంది, ఒకసారి నించు మనం చూపిద్దాం. నించో ఇలా నేను హక్ చేసుకున్నానంటే అలా గుండెల మీదకి వస్తా కదా, సో అమ్మ హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అదనమాట. ఫస్ట్ నుంచి రోజాకి నేను ఈ మాట చెప్తా, ఇప్పుడు ఏదో వీడియో కోసం చెప్తున్నాను అనుకోకండి. మా అమ్మాయి ఏదో రకంగా నవ్వుతోంది కదా అది సంగతి. సో లేదు ఫ్రెండ్షిప్ లో తను చాలా అంటే చాలా లాయల్ ఫ్రెండ్ నాకున్న ఫ్రెండ్స్లలో. సో ఐ రియలీ లవ్ హర్. లవ్ అన్న మాట అంత తొందరగా నా నోటి నుంచి రాదు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పను, కొంతమందికి చెప్తా అవునా కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అది ఇక్కడ నుంచి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం అని చెప్తే తెలుసా, ఎవరో తెలుసా, గెస్ట్ చేస్తూ ఉండే అక్కడికి వెళ్తాము, అక్కడ చూపిద్దాం. వెళ్దామా, వెళ్ళండి స్టడీకి రమ్మనండి. తను రమ్మంది, తను మనకి ఇచ్చేసి అటు వెళ్తుంది కదా. అవునా, నేను ఒక్క 5 మినిట్స్ వెళ్ళేసి వస్తావా. వెళ్ళేసి ఇవాళ పొద్దున్నీ కొంచెం ప్రసాదం తినండి, కొంచెం ప్రసాదం తినండి అని నేనైతే అందరికంటే ఎక్కువ, బికాస్ పొద్దున ఫస్ట్ జ్యోత్స్న, జ్యోత్స్న తర్వాత రేణు, రేణు తర్వాత జ్యోత్స్న, జ్యోత్స్న తర్వాత సంజు, సంజు తర్వాత సంధ్య, సంధ్య తర్వాత ఇప్పుడు రోజా దగ్గరకు వచ్చాను. ఎంతో కొంత తినాలి తప్పదు. ఇక్కడి నుంచి మీనమ్మ దగ్గరికి అంటే 6 ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. లిటరల్గా 6 తిన్నట్టే, ఫుల్ మీల్ చేసినట్టే అనమాట. సో రేపు పొద్దున ఖచ్చితంగా 6 కేజీలు పెరుగుతానే, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కేజీ చొప్పున. బట్ చాలా రకాలు చేశారు, కొంతమంది దగ్గర వీడియో తీయగలిగాను లేకపోతే లేదు. బట్ చూసారు కదా ఈ ఐటమ్స్ అని మా రోజా ప్రిపేర్ చేసింది, మీకు తినాలనుంది కదా నెక్స్ట్ టైం. అదనమాట అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, అలాగే మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇప్పటికి సెలవు. నెక్స్ట్ వీడియో ఎవరింటికి వెళ్తున్నానో చూడాలి అంటే వెయిట్ చేయండి. ఇంతకుముందు వీడియోస్ ఏం చేశానో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కమెంట్ షేర్ మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో తొందరగా వస్తాను ప్రేమగా మీ ప్రణతిగా. బాయ్ బాయ్.